ప్రపంచంలో ఉండే ఈ 10 అత్యంత రహస్యమైన దేవాలయాల చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. ఈ దేవాలయాల రహస్యాల గురించి తెలిసి పరిశోధించే శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఆ దేవాలయాలకు సంబంధించిన రహస్య చరిత్రలు ఏమిటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కర్ణిమాతా దేవాలయం. ఈ కర్ణిమాతా దేవాలయం రాజస్థాన్ లోని బెక్నూర్ లో ఉంది. ఈ దేవాలయంలో 20,000 ఎలుకలు ఉంటాయి. ఈ దేవాలయానికి లక్షల సంఖ్యలో పర్యాటక భక్తులు వస్తూనే ఉంటారు. ఈ కర్ణిమాతను దుర్గాదేవి అవతారంగా కొలుస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని ఎలుకల దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలో ఎలుకలకు ఆహారంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి సంరక్షణ కల్పిస్తారు. దేవాలయం నిండా ఎక్కడ చూసినా ఎలుకలు ఉండటంతో కాలు తీసి వేయటానికి కూడా వీలు ఉండదు. అయితే పొరపాటును కూడా ఎలుక కాలు కింద పడితే అపచారంగా భావిస్తారు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఎలుకలు ఎవరికి కూడా ఎటువంటి హాని తలపెట్టవు. కన్యాకుమారిదేవి ఆలయం. కన్యాకుమారి భారతదేశానికి కింది భూభాగంలో చివరన ఉంటుంది. కన్యాకుమారిలో సముద్రానికి ఆనుకుని ఈ కన్యాకుమారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కన్యరూపంలో ఉండే పార్వతీదేవిని పూజిస్తారు. పక్కనే మరో దేవాలయం ఉంది. అక్కడికి వెళ్లాలంటే నడుము వరకు ఉండే నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. పౌరాణిక గ్రంథాల ప్రకారం దేవి కళ్యాణోత్సవం జరగకపోవడంతో ఈ ప్రాంతంలో మిగిలి ఉండే ఆహార పదార్థాలను రాళ్లుగా మారిపోయాయి. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే సముద్రం ఒడ్డున బియ్యం, పప్పుగింజల ఆకారంలో రాళ్లు, రప్పలు ఉంటాయి. ఈ ఆలయం వద్ద సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. కన్యాకుమారి సూర్యోదయానికి ఎంతో ప్రసిద్ధి పొందింది. కైలాస పర్వతం, హిమాలయ పర్వత శ్రేణుల్లో శిఖరాల మధ్య ఉండే మానస సరోవరం వద్ద ఈ పవిత్ర కైలాస పర్వతం ఉంది. పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ పర్వతం మహాశివుని నివాసం. ఈ కైలాస పర్వతాన్ని సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అంటే ప్రపంచానికి కేంద్ర బిందువుగా కైలాస పర్వతం ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు మానస సరోవరం వద్ద ఉండే కైలాస పర్వతం, దానికి ముందర ఉండే మెరుగు పర్వతం. కైలాస పర్వతంలో ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగున్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా ఆ రహస్యాలు అంతు చిక్కని ప్రశ్నలుగా మిగిలాయి. ఎందరో పర్యాటకులు ఈ పర్వతంపైకి ఎక్కాలని ప్రయత్నించి విఫలమయ్యారు. పైకి ఎక్కటానికి ప్రయత్నించిన వాళ్లంతా ఇక్కడ ఏదో అద్భుతమైన శక్తి దాగి ఉందని చెప్తున్నారు. అంతేకాదు, ఆ పర్వతంపై సమయం పరుగులు పెడుతుంది. అక్కడ కాసేపు నిలబడి ఉంటే వెంట్రుకలు, గోర్లు త్వరగా పెరుగుతాయి. అంతేకాకుండా ఏదో బలమైన శక్తి పైన కూర్చుని వెనకకు లాగుతూ ఉన్నట్టు అనిపిస్తోంది. అందుకే చాలామంది ఎక్కే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. విఫలమైన పర్యాటకులు మళ్లీ ఆ పర్వతంపైకి ఎక్కే ప్రయత్నం చేయలేదు. కైలాస మందిరం. మహారాష్ట్రలోని శంభాజీనగర్కు కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఈ మందిరం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఈ మందిరంలో ఉండే అత్యంత పెద్ద రహస్యం ఏమిటంటే ఈ మందిరాన్ని కింది నుంచి కాకుండా పైనుంచి కట్టడం ప్రారంభించారు. తర్వాత ఈ మందిరంలో ఉండే మరో పెద్ద అత్యంత రహస్య మందిరం కింది భాగంలో ఉంది. ఈ మందిరం కింద ఒక గుప్త గుహ ఉంది. ఇందులో భగవంతుడికి సంబంధించిన అద్భుతమైన శక్తి కలిగిన అస్త్రం ఉంది. గృహ లోపలికి శాస్త్రవేత్తలు పరిశోధన కోసం వెళ్లి అక్కడ ఉండే అద్భుతమైన రహస్యాలను చూసి ఆశ్చర్యపోయారు. జగన్నాథపూరి దేవాలయం. పూరీ నగరంలో ఉండే జగన్నాథపూరి దేవాలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉండే రహస్యాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ దేవాలయంలో అడుగడుగున ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ దేవాలయంపై ఉండే జెండా వీచేగాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. ఈ దేవాలయంలో దాగి ఉండే మరొక అతిపెద్ద రహస్యం ఏమిటంటే దేవాలయం యొక్క నీడ భూమిపై పడదు. అంతేకాదు, ఈ దేవాలయంపై పక్షులు, పావురాలు లాంటివి వాలవు. ఈ దేవాలయానికి ముందు సముద్రం ఉంటుంది. దేవాలయంలోకి ప్రవేశించాక సముద్రపు యొక్క అలల శబ్దం అస్సలు వినపడదు. దేవాలయం పైన 20 అడుగుల చక్రం అమర్చబడి ఉంది. నేలపై నిలబడి ఏ దిక్కు నుంచి ఆ చక్రాన్ని చూసినా తమవైపే తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంకా ఇలాంటి రహస్యాలు ఎన్నో ఆ దేవాలయంలో దాగి ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా ఆ రహస్యాల ఆంతర్యం ఏమిటో కనిపెట్టలేకపోయారు. తిరుపతి బాలాజీ మందిరం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని తిరుపతి బాలాజీ దేవాలయంలో నిజమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంది. శ్రీ మహావిష్ణువు అవతారంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భావించి పూజిస్తారు. ఈ మందిరంలో ఉండే విగ్రహం అసలైన స్వామివారి విగ్రహం. ఈ విగ్రహానికి నిజంగానే తల వెంట్రుకలు ఉన్నాయి. ఈ విగ్రహం నుంచి చెమట కూడా వస్తుంది. స్వామివారి విగ్రహానికి పక్కనే ఒక కర్ర ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామివారి నడుముకు గాయమైందట. అందుకే
ఆ స్వామివారి విగ్రహానికి పసుపును రాస్తారు. ఈ విగ్రహాన్ని ఎవరూ తయారు చేయలేదు, స్వయంగా ఆ దేవాలయంలో వెలిసింది. సోమనాథ్ టెంపుల్ ప్రాచీన కాలంలో సోమనాథ్ మందిరంలో ఉండే శివలింగం గాలిలో పైకి లేచేది అని ఆ ప్రాంతంలో కథలు కథలుగా చెప్తారు. అయితే కొంతమంది విదేశీయులు వచ్చి ఆ మందిరాన్ని ధ్వంసం చేశారు. ఆ మందిరాన్ని ఒకసారి కాదు, ఏకంగా 17 సార్లు ధ్వంసం చేశారు. అయితే కూల్చిన ప్రతిసారి ఈ మందిరం పునర్నిర్మాణం జరిగేది. ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడు తన దేహాన్ని త్యజించాడు అని అంటారు. ఈ ప్రాంతంలో ఒక చెట్టు కింద శ్రీకృష్ణుడు సేద తీరుతూ ఉండగా అటుగా వెళ్లే బాటసారి శ్రీకృష్ణుని పాదానికి ఉండే బొటనవేలు చూసి ఒక వజ్రం అని భావించి పొరపాటున బాణం వదిలాడు. ఆ బాణం శ్రీకృష్ణుని కాలి బొటనవేలులో గుచ్చుకుంది. అందువల్లే శ్రీకృష్ణుడు ఈ ప్రాంతంలోనే తన దేహాన్ని త్యజించాడు. గుజరాత్లో ఉండే ఈ సోమనాథ మందిరంలో 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగం ఇక్కడే ఉంది. ఈ మందిరంలో ఒకచోట కొన్ని అక్షరాలు సంస్కృతంలో రాసి ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే, మందిరంలో నిలబడి దక్షిణం వైపు బాణం వదిలితే అంటార్కిటికా వరకు ఎటువంటి ఐలాండ్ అనేది కనిపించదు. అంటే ప్రపంచం మ్యాప్లో చూస్తే నిజంగానే ఈ మందిరం నుండి అంటార్కిటికా వరకు ఎటువంటి భూభాగం కనిపించదు. కోణార్కు సూర్య దేవాలయం. ఒరిస్సాలో ఉండే కోణార్కు సూర్య దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నరసింహదేవ నిర్మించాడు. ఈ దేవాలయాన్ని కట్టించి సూర్యునికి సమర్పించారు. ఈ దేవాలయ నిర్మాణ ప్రత్యేకత ఏమిటంటే, సూర్యకిరణాలు మొట్టమొదట ఈ దేవాలయంలో ఉండే ముఖద్వారంపై పడతాయి. ఈ దేవాలయం చూడటానికి ఒక రథంలాగా కనిపిస్తుంది. ఆ రథంలో 24 చక్రాలు ఉన్నాయి. ఈ రథాన్ని లాగుతున్నట్లు ముందువైపు బలమైన గుర్రాలు ఉన్నాయి. ఆ రథం పైభాగంలో సూర్య భగవానుడు ఆసీనుడై ఉన్నాడా అనే విధంగా నిర్మాణం చేశారు. రథంలో ఉండే 24 చక్రాలు రోజులో ఉండే 24 గంటలను సూచిస్తాయి. ఈ చక్రాలతో టైమెంతో చెప్పొచ్చు. మన ప్రాచీన భారతదేశంలోనే మొదట గడియారం తయారు చేయబడింది. అయితే ఈ దేవాలయాన్ని కొంతమంది విదేశీయులు, మొఘలులు చాలా వరకు ధ్వంసం చేసి నష్టపరిచారు. శ్రీ పద్మనాభస్వామి దేవాలయం. కేరళలో ఉండే శ్రీ పద్మనాభస్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అత్యంత రహస్యమైన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయంలో 6 రహస్య గదులు ఉన్నాయి. ఈ గదులను ఎప్పుడూ తెరవలేదు. అయితే 2011 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 5 గదులను తెరిచారు. ఈ 5 గదులు వజ్ర వైఢూర్యాలతో నిండి ఉన్నాయి. అంతేకాదు, బంగారంతో తయారైన ఎన్నో దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఈ గదులలో ఉండే బంగారం విలువ ఏకంగా 1 ట్రిలియన్ డాలర్లు ఉంటుంది. ఈ దేవాలయంలో ఉండే 6వ గదిని ఇప్పటి వరకు తెరవలేదు. ఈ దేవాలయంలో ఉండే అర్చకులు ఆ 6వ గదిని తెరవకూడదని, ఒకవేళ తెరిస్తే భూమిపై పెద్ద ప్రళయమే వస్తుందని చెప్తున్నారు. ఈ గది తలుపులపై 2 పెద్ద పాముల బొమ్మలు ఉంటాయి. వాటిని చూస్తేనే అర్థమవుతుంది ఈ గది తలుపులు తెరిస్తే ఎంత ప్రమాదమో. అంతేకాదు, ఈ తలుపులు సాధారణంగా తెరవటానికి వీలుకాదు. ఈ తలుపులు తెరవాలంటే ఒక మంత్రం జపించాల్సి ఉంటుంది. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు ఉండే ప్రజల్లో ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా ఆ మంత్రాన్ని జపించి ఆ తలుపులు తెరవలేరు.